వరుసగా రెండో రోజు 10th పేపర్ బయటకు వచ్చింది. దీనిపై ఇవాల ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాలని సంజయ్ భావించారు. దీంతో ఆయనను అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే సంజయ్‌ను ప్రివెంటివ్‌గా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాకేత్, అర్ధరాత్రి దాదాపు పావుదక్క 1 గంట ప్రాంతంలో బండి సంజయ్ కరీంనగర్ లోని జ్యోతినగర్లో తన అత్త వాళ్ళ ఇంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. అంతకంటే ముందు దాదాపు 3/4 గంట సేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉన్నడమ బండి సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు బండి సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారన్న విషయం కూడా పోలీసులు చెప్పకుండా అతన్ని ఇంటికి వచ్చి భోజనం చేసేంత వరకు కొద్దిగా ఓపిక పట్టి మందులు కూడా వేసుకోకముందే అతన్ని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తలు అభ్యంతరం చెప్పడం కావచ్చు, కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం కావచ్చు, తర్వాత ఇరు వర్గాల మధ్య పోలీసులతో జరిగిన పెనుగులాటలు కావచ్చు, చాలా మంది కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది దుస్తులు చిరిగిపోయాయి. అక్కడ ఉన్న ఇంటి ముందున్న వాటర్ కూలర్ కావచ్చు, కుర్చీలు కావచ్చు, మొత్తం చిందరబందరగా అయిపోయి పోలీసులు ఒక రకంగా వీళ్ళను వాళ్ళందరినీ నెట్టివేసి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బండి సంజయ్ నిన్న సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ రోజు వాళ్ళ చనిపోయిన అత్తమ్మ వనజ, వాళ్ళ మిసెస్ వాళ్ళ తల్లి చనిపోయింది. ఆమెకు సంబంధించిన దశదిన కర్మలో హాజరై ఆమెకు నివాళులు అర్పించేందుకు నిన్న రాత్రి 11:30 ఇంటికి చేరుకున్నారు. అతను చేరుకున్న కొద్దిసేపటికే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అతని వచ్చి అతను భోజనం చేస్తున్నా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం, సహకరించాలని చెప్పి కోరారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని బండి సంజయ్ పోలీసులతో పదే పదే అడగడం జరిగింది. తనను అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి, ఏం కేసు పెట్టారో చెప్పాలి, అదేవిధంగా ముందస్తు మీ దగ్గర వారెంట్ ఉందా అనే క్వశ్చన్స్ కూడా బండి సంజయ్ అడగడం జరిగింది. కానీ పోలీసులు బండి సంజయ్ అడిగే ప్రశ్నకు ఏ సమాధానం చెప్పకుండా మీరు కోఆపరేట్ చేయాలి, దయచేసి కోఆపరేట్ చేయాలని చెప్పి బండి సంజయ్ని రిక్వెస్ట్ కూడా చేశారు. దీంతో బండి సంజయ్ తనను అరెస్ట్ చేసేందుకు గల కారణాలు చెప్తే తప్ప తను రానని చెప్పి వాళ్ళతో వాగ్వాదం తీయడంతో పాటు ఏకంగా సిపి సుబ్బారాయుడు, కరీంనగర్ సిపి సుబ్బారాయుడు కూడా ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు ఇంత పెద్ద ఎత్తున తన ఇంటికి అర్ధరాత్రి వచ్చారు, ఎందుకు ఏ కారణం చెప్పి తనను అరెస్ట్ చేస్తున్నారు చెప్పాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ అక్కడ సిపి నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం చేశారు. ఓవైపు బండి సంజయ్ మాట్లాడుతుండగానే పోలీసులు మాకు అరెస్ట్ చేసే హక్కు ఉంది, ముందుగా మిమ్మల్ని ప్రివెంటివ్ గా అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి ఒకే ఒక మాట చెప్పారు. స్థానిక ఏసీపీ తులా శ్రీనివాసరావు కావచ్చు, తర్వాత 1 టౌన్ 2 టౌన్ సిఐలు కావచ్చు, తర్వాత భారీ పోలీసు బలగాలు దాదాపు ఒక 60-70 మంది పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అర్ధరాత్రి సమయం కాబట్టి బండి సంజయ్ ఇంటి దగ్గర బండి సంజయ్ వస్తారని తెలిసి కొంతమంది కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. ఈ బండి సంజయ్ని అరెస్ట్ చేస్తున్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీళ్ళందరినీ ఈడ్చిపడేసి అక్కంచెల్లి బండి సంజయ్ని మాత్రం వాహనంలోకి ఎక్కించి అక్కంచెల్లి నేరుగా తీసుకెళ్లారు. తీసుకెళ్తున్న సమయంలో కూడా బండి సంజయ్ని ఎక్కడికి తీసుకెళ్తానన్న సమాచారం కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దీంతో వాళ్ళు చాలాసేపు ఆందోళనకు గురయ్యారు. బండి సంజయ్ని అరెస్ట్ చేసడానికి కారణం చెప్పలేదు, మరియు ఇంకా ఎక్కడికి తీసుకెళ్తున్న విషయం కూడా చెప్పకుండా తీసుకెళ్లిన పట్ల వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ సతీమణి, అపర్ణ కావచ్చు, తన కొడుకు భగీరథ కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళ బావమరుదులు వాళ్ళంతా ఉన్నారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే 10 రోజుల క్రితమే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు చనిపోయారు కాబట్టి కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉండగానే ఈ బండి సంజయ్ని బలవంతంగా తీసుకెళ్లడం కావచ్చు. ఇంకొకటి, బండి సంజయ్ ఆల్రెడీ హార్ట్ పేషెంట్, గతంలో కూడా ఆయనకు హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి కూడా తన ఒక మందులు వాడుతున్నారు, గుండెకు సంబంధించిన చికిత్స కోసం మందులు రెగ్యులర్ గా వాడుతున్నారు. నేను రాత్రి భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోవాల్సి ఉండే, కానీ మందులు వేసుకునే సమయం కూడా ఇవ్వకుండా తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని చెప్పి అపర్ణ చెప్పారు మనతో పాటు. అదేవిధంగా ఇంటికి సంబంధించి రెండు అన్ని వైపులు కూడా మొత్తం డోర్లు మూసేశారు, మమ్మల్ని ఎవరిని కుటుంబ సభ్యుల్ని కనీసం బయటికి మాట్లాడడానికి కూడా రానియలేదని చెప్పి ఆమె చెప్పారు. బయట ఉన్న కార్యకర్తలు అయితే ఇక్కడ మమ్మల్ని పోలీసులు చాలా లాగేశారు, తమల్ని కొట్టారు, పిడుగుదురు గుద్దుతూ తీసుకెళ్లారు, తమ బట్టలన్నీ చినిగిపోయినాయి అని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారు. ఇంతటి తీవ్ర ఉద్రిక్తతల నడుమ బండి సంజయ్ని తీసుకెళ్లి నేరుగా తీసుకెళ్లింది మాత్రం కేవలం కరీంనగర్కు సంబంధించిన పోలీసులు, వేరే జిల్లా పోలీసులు ఎవరు రాలేదు. ఇక్కడి పోలీసులు తీసుకెళ్లినప్పుడు సాధారణంగా ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలిస్తారని అనుకుంటారు, కానీ బండి సంజయ్ నేరుగా కరీంనగర్ నుంచి అలుగునూరు బ్రిడ్జ్ మీదుగా హైదరాబాద్ రూట్లోకి తీసుకెళ్లారు. అతని వెంట ఉన్న అనుచరులు మనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మనకు
తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి దగ్గర పోలీసు బండి సంజయ్ తీసుకెళ్తున్న వెహికల్ అక్కడ కొంచెం రిపేర్కి వచ్చి ఆగిపోయింది. దీంతో మళ్ళీ కార్యకర్తలు ఎక్కడన్నా వచ్చి ఆందోళన చేస్తారు అడ్డుకుంటారన్న కారణంగా అప్పటికప్పుడు వెంటనే మరో వెహికల్ సమకూర్చుకొని అక్కడి నుంచి నేరుగా సిద్దిపేట దుద్దెడ మీదుగా గజ్వేల్ వైపు పోలీసు వాహనాన్ని మళ్లించారు. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్న విషయాన్ని మాత్రం పోలీసులు చాలా సస్పెన్షన్ పెట్టారు. వాహనంలో ఉన్న బండి సంజయ్ గాని అతనితో పాటు ఉన్న బీజేపీ కార్మినర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రావు కూడా ఉన్నారు. వాళ్ళెవరికి కూడా తెలియలేదు, కేవలం భువనగిరి వైపు తీసుకెళ్తున్నాం అనే ఒక మాట చెప్పారు తప్ప భువనగిరి తీసుకెళ్తున్నారని ఒకసారి, యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు మరొకసారి, ఇట్లా రకరకాలుగా చెప్పారు తప్ప ఎక్కడ తీసుకెళ్తున్న విషయాన్ని కూడా పోలీసులు స్పష్టం చేయలేదు. చివరికి గాజుల రామారం పోలీస్ స్టేషన్ కి దాదాపు రాత్రి 2:30 గంటల సమయంలో 3 దాటిన తర్వాత గాజుల రామారం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇదంతా ఒక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. సాధారణంగా ఏ సాధారణ పౌరుడైనా లేకుంటే ఏ నేరం చేసిన వాళ్ళైనా కూడా అరెస్ట్ చేస్తే ప్రివెంటివ్ గా ముందస్తు సమాచారం ఇస్తారు. తర్వాత కుటుంబ సభ్యులకు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్తున్న వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే కాదు, ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా. ఒక పార్లమెంట్ సభ్యానికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ ప్రివిలేజెస్ ఏవి కూడా పట్టించుకోకుండా బండి సంజయ్ని అరెస్ట్ చేసిన తీరు పట్ల కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రే చాలా చోట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు కూడా దహనం చేశారు, చాలా చోట్ల ఆందోళన చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ కార్యకర్తలు ఎక్కడ ఆందోళన చేస్తారన్న అనుమానంతో కొంత ముందస్తు అరెస్టులు కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ ఈ ఘటనపై లోక్సభ స్పీకర్ కూడా ఫిర్యాదు చేసినట్టు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ అరెస్ట్ ను పార్టీ శ్రేణులు కావచ్చు, బీజేపీ అగ్రనేతలు కావచ్చు, జాతీయ నేతలు కావచ్చు తీవ్రంగా ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశారు. బిఎల్ సంతోష్ కూడా బండి సంజయ్ అరెస్ట్ ను ఖండిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. అదేవిధంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు కూడా ఈ బండి సంజయ్ని అరెస్ట్ చేసిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఏ నోటీసులు లేకుండా అర్ధరాత్రి సమయంలో ఇంటిపై దాడి చేసి ఒక ఎంపీని, జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయి అధ్యక్షునిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన కూడా కొన్ని క్వశ్చన్స్ పోలీసులకు సంధించారు. కేసీఆర్ ప్రభుత్వము పోలీసులు హద్దులు మీరారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక ఎంపీని ఎట్లా అరెస్ట్ చేస్తారనేది కూడా క్వశ్చన్ చేశారు. సాధారణంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అరెస్ట్ చేయడమే చాలా వీళ్ళు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో జరిగే సమయంలో ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా సీనియర్ న్యాయవాది అయిన రామచంద్రరావు క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ఏ నోటీసులు లేకుండా అర్ధరాత్రిపై ఇంటికి వచ్చి తీసుకెళ్లడం కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా మనకు బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కావచ్చు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తర్వాత బండి సంజయ్ని ఏ కారణం మీద అరెస్ట్ చేశారనేది కూడా సమాచారం ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకువెళ్ళిన గాజుల రామారం పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారనేది కూడా కారణాలు చెప్పలేదు. కేవలం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రివెంటివ్ అరెస్ట్ 151 సిఆర్పిసి కింద చేశామని చెప్తున్నారు. ఇట్లా ఏదైనా కూడా ఏ అరెస్ట్ చేసినా కూడా ఒక కారణము రీజన్ అని చెప్పి తీసుకెళ్తే బాగుండేది. అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో దాదాపు 1 గంట సమయంలో తీసుకెళ్ళడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం కానుంచి బండి సంజయ్ ప్రభుత్వ తీరును కావచ్చు, తర్వాత నిరుద్యోగులు చాలా రోజులుగా ఎంతో ఆశలు పెట్టుకుని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇటీవల నిన్న మొన్న జరిగిన హిందీ తెలుగు పదతరగతి ప్రశ్న పత్రాలు కూడా బయటకు రావడానికి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఇవాళ 9 గంటలకు ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం ఏంటిది అనేది తన ప్రెస్ మీట్ ద్వారా చెప్తామని చెప్పి బండి సంజయ్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. మరి ఆ అనౌన్స్మెంట్ చేసే విషయంలోనే బండి సంజయ్ విషయాలు కొత్త కొత్త విషయాలు బయటకు చెప్తే ప్రభుత్వ పరువు పోతుందన్న కారణంగానే అరెస్ట్ చేశారని చెప్పి ఇటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల బండి సంజయ్ని ఇక్కడి నుంచి తరలించారు సాకేత్. ఇప్పటికైతే గాజుల రామారం పోలీస్ స్టేషన్ లో అతను ఉంచినట్టుగా మనకు తెలుస్తుంది. వాయిస్ తీసుకున్నా సార్.